ఈరోజు నేను ఒక కర్నూలు డిస్ట్రిక్ట్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ రాజు గారితో ఉన్నాను. ప్రధాన ఉపాధ్యాయుడికి విశ్రాంతి కానీ మానసిక ప్రశాంతత. చదువు చెప్పే ఉపాధ్యాయులకు ఈ కన్స్ట్రక్షన్స్ ఇవి దీంతో ఏం సంబంధం సార్? ఒక క్లర్క్ ఉండడు, ఒక అటెండర్ ఉండడు, ఒక పిల్లల యొక్క లెట్రిన్లు, షూ యొక్క కొలతలు కూడా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పాజిటివ్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక కర్నూలు డిస్ట్రిక్ట్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ రాజు గారితో ఉన్నాను. అండ్ అప్పటి తను సర్వీస్లో చూసిన స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇప్పటి స్కూల్ అయిన ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇప్పుడు హెడ్ మాస్టర్గా రాజు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. హెడ్ మాస్టర్ జాబ్ అంటే చాలా రిలాక్స్ జాబ్ అని అంటారు, ఎంతవరకు నిజం సార్? హెడ్ మాస్టర్స్ జాబ్ అన్నటువంటిది గతంలో చాలా రిలాక్స్ అయినటువంటి జాబే, కానీ ఈ రోజుల్లో మాత్రము అది రిలాక్స్ జాబ్ కానే కాదు. ఈరోజు 16 రకాలైనటువంటి యాప్స్ మేము అప్లోడ్ చేయాలి. హై స్కూళ్ళల్లో గతంలోనైతే ప్రతి స్కూల్కి ఒక క్లర్క్ ఖచ్చితంగా ఉండేవాడు, ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఇప్పుడు అటువంటివి ఏవి దాదాపు 90% స్కూల్స్ అటువంటి వసతులు లేనే లేవు. ప్రధానోపాధ్యాయులే 16 రకాలైన యాప్స్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయంగా ఉంటుంది. కనీసం తన యొక్క ప్రాథమిక విధమైనటువంటి విద్యార్థులను పరిశీలించడము, ఉపాధ్యాయులకు వర్క్ను చూసుకోవడం కూడా ఈరోజు సాధ్యం కాని పరిస్థితిలో ఉంది. ఇదే కాదు, మాటి మాటికి ఆ మీటింగులు ఈ మీటింగులు అవి ఇవి పంపించమని చెప్పేసి మాకు చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉండి ప్రధానోపాధ్యాయుడికి విశ్రాంతి కానీ మానసిక ప్రశాంతత కానీ లేకుండా పోయింది. దీనికి తోడు ఎవరో ఇంజనీర్లు నాడు నేడు కింద అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, దీనికి డబ్బులు మా చేతికి ఇస్తారు, కానీ ఆ వర్క్ చేసే విధానం మాకు తెలియదు. మరి ఎంతవరకైనా కానీ సరే విద్యా బోధన, పిల్లలను చూసుకోవడం ఇటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి, కానీ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి టెక్నికల్ వర్డ్స్ మాకు తెలియవు. ఆ ఇంజనీర్లు రారు, ఇక్కడ వర్కర్లు మేము పిలిపించుకోవాలంటే మాకు సరైనటువంటి గ్రామంలో పలకరు వాళ్ళు ఎవరు కూడా. కాబట్టి ఇది చాలా నరకంతో కూడుకున్నటువంటి విధానము. గవర్నమెంట్ ఒక రేటు చెప్తుంది, మరి పక్కన వాళ్ళు ఇంకొక రేటు అడుగుతారు, మరి మిగతా వాళ్ళు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండి మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. పైగా ప్రతి పైసాకు కూడా ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలా, వాళ్ళు రారు, ఏం లేదు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మాకు చాలా అటు ఆర్మీ వాళ్ళతో కానీ ఇటు గ్రామ కమిటీతో కానీ మరి గ్రామ వర్కర్స్తో కానీ మాకు చాలా కష్టంగా ఉంటుంది. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి 16-20 యాప్స్నే చేసుకోలేకుండా ఉన్నాము. లాట్రిన్స్ నుంచి అన్నీ మనం చూసుకోవాలి. మా విద్యుత్ ధర్మమైనటువంటి టీచింగ్ విషయాలు, ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల యొక్క క్రమ విధానము, వాళ్ళు ఎలా ఉన్నారు ఎడ్యుకేషన్లో అన్నటువంటిది చూసుకోవడానికి మాకు వీలు లేకుండా ఉంది. ఒకవైపున రికార్డులతో సతమతం అవుతున్నాము, ఇంకొక వైపున వచ్చేసి ఈ నాడు నేడు పనులు అంటున్నారు. చిట్ట చివరికి పిల్లల యొక్క లెట్రిన్లు, షూ యొక్క కొలతలు కూడా మేమే తీసుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు ప్రధానోపాధ్యాయులు చాలా కష్టాన్ని అనుభవిస్తూ మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారు సార్. ఇది చాలా శోచనీయమైనటువంటి విధానము. ఏ పని ఎవరు చేయాలో వాళ్లే చేయాలి. మమ్మల్ని బోధన చేయండి, చెప్పండి, మిగతా విషయాలను కూడా ఎవరికో వాళ్ళకు ఒప్పజెప్పి తీరాల్సిందే, కానీ మాకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది సార్. ఇది ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చాలా బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఈ దీన్ని తట్టుకోలేక ప్రాణాలు కూడా కోల్పోయినారు సార్. ఇది ఉన్నటువంటి పరిస్థితి ఈ ఒత్తిడికి కాదు సార్. ఇప్పుడు చదువు చెప్పే ఉపాధ్యాయులకు ఈ కన్స్ట్రక్షన్స్ ఇవి దీంతో ఏం సంబంధం సార్? ఏది ఏంటిది? అది వాళ్ళకి ఇచ్చారు సార్, అది గవర్నమెంట్ మీరు చేయాలి ఇంతే అని అంటుంది. అచ్చా, కాబట్టి మేము చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు స్కూల్ మీకు అప్పటికే టీచర్స్, పిల్లలు వీళ్ళందరూ మీకు బయోడేటా అవి అన్నీ కలెక్ట్ చేసి అవి చూసుకోవడమే సరిపోతుంది, అవన్నీ భోజనాలు పంపించేది, మిగతా యాప్లు ఈ యాప్లు అన్నటువంటి చాలా కష్టంతో. ఒక క్లర్క్ ఉండడు, ఒక అటెండర్ ఉండడు, ఒక కంప్యూటర్ అతను ఉండడు, ఎవరు అవి కాకుండా మేము పరీక్షలన్నీ కూడా అప్లోడ్ చేయాలి. మేము ఫస్ట్ ఉద్యోగంలో చేరే టైంలో అయితే ఈ అప్లోడ్లన్నీ లేవు.
ప్రశాంత్ మమ్మల్ని ఏం అడిగేవాళ్ళు, టైంకి వస్తున్నారా, పాఠాలు చెప్తూ ఉన్నారా, లెసన్ ప్లాన్ సక్రమంగా ఉన్నాయా లేదా, పిల్లలు ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నారు, ఇవి మాత్రమే ఉండేవి. హ్యాపీగా ప్రశాంతంగా మా విద్యుత్ ధర్మాన్ని చాలా చక్కగా చేస్తూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు అసలేమిటి బోధనలు చేయలేకపోతున్నాము, మిగతా అన్ని కూడా పనులతోను, మేమే కాదు మా ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారు. కానీ అప్పటి లేని అంటే అప్పుడు కూడా అదే చదువు, అదే ఉపాధ్యాయులు, అదే ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు, అప్పుడు హెడ్ మాస్టర్ టీచర్స్, బట్ అప్పటికి ఇప్పటికి ఎందుకు చేంజెస్ వచ్చినాయి సార్? ఎప్పటి ఏ సంవత్సరం చాలా మీకు ఇలాంటి ఒత్తిడి వచ్చింది? మధ్యాహ్న భోజన పథకము దాదాపుగా నాకు ఐడిగా ఉండి హై స్కూల్స్కు 2000 నుంచి స్టార్ట్ అయింది సార్. కొంచెం అటో ఇటో ఉంటుంది, ఎగ్జాక్ట్ ఇయర్ అంటే నాకు మర్చిపోయా నేను. 2000 నుంచి ఉంది. ఒక భోజనం వసతి చేయమంటే చేయగలుగుతాం అయ్యా, మీరు ఇన్ని రోజులు ఈ బియ్యం ఇచ్చినారు, ఈ బ్యాడలు అయిపోయినాయి, ఇవి ఖర్చు ఉంటుందని చెప్పేసి చెప్తే అది రాసుకోగలుగుతాం. దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి, ప్రతిరోజు అప్లోడ్ చేయాలి, ఎంతమంది పిల్లలు తిన్నారు, ఎంతమంది తినలేదు. మళ్ళీ ఈరోజు ఏమైంది, ఇంకా చిక్కీలు వస్తున్నాయి వాటికి తోడు, ఎగ్స్ వచ్చినాయి, ఎగ్స్ టయానికి రావు. మేము పెట్టాలంటే వాళ్ళు ఇవ్వకపోతే మేము మనం ఫోర్స్ చేసి తెప్పించుకునే అవకాశాలు మాకు లేవు. వాడు సప్లై చేసినప్పుడే మేము తీసుకోవాలి. మేము పిల్లలకి మళ్ళీ రెగ్యులర్ పెట్టాలంటే ఒక రోజు 2-3 గుంటు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, మళ్ళీ దాంట్లో చిక్కీలు అని ఒక ఇప్పుడు పెట్టారు, అవి సపరేట్ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఎగ్స్ ఒక రిజిస్టర్ చేయాలి. కాబట్టి ఈ రిజిస్టర్లతోనే చాలా ఇబ్బందికరమవుతుంది. ఒక భోజనము అని పెడితే హ్యాపీగా మధ్యాహ్నం భోజనము ఏమేమి ఉంటాయో అవన్నీ చేసుకొని పెట్టుకుంటాము. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి విజిట్ చేసుకోవచ్చు, ఇది ఏదైందని మాకు సలహాలు సూచనలు ఇవ్వచ్చు. టూ మచ్ ఆఫ్ ప్లాన్ చేస్తే మా మీద చర్య కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఇవన్నీ ఇన్ని పెట్టి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు చేయాలంటే చేయరు. మరి ఉపాధ్యాయులు చేయొచ్చు కదా అంటే హై స్కూళ్ళల్లో ఉపాధ్యాయుడికి చాలా వర్క్ ఉంటుంది. నిజంగా నిజాయితీగా పనిచేయాలనుకుంటే చాలా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ అంతా చేసుకుంటూ వాళ్ళు కూడా ఇవి చేయాలంటే వాళ్ళు విసుకుపడతారు. వాళ్ళు ఎగ్జామినేషన్స్ పెట్టినట్లయితే ప్రతి ఎగ్జామినేషన్ ఘట్టంలో అప్లోడ్ చేసే విధానం లేదు, మేమే ఆ పిల్లలను రిజిస్టర్లో పెట్టుకుని ప్రతి రిజిస్టరు ప్రతి పేపర్ చూసుకుంటూ ఉంటాము, చేసి రిజిస్టర్లో పెట్టుకుంటాము, వాటి మళ్ళీ అప్లోడ్ చేయాలా, అదే ప్రధాన ఉపాధ్యాయుడు. ఇదే ఇన్ని రకాల ఇబ్బందులతో ఉన్నారు. కాబట్టి ఏమిటబ్బా అనిపిస్తుంది, అక్కువరకు హుషారుగా వెళ్తాం అందరము, దాంట్లోకి వెళ్ళేటప్పటికీ కాస్త చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట.